మూర్తి గారు సారీ అండి, మీకు ఇప్పటివరకు అవకాశం లేదు. కొంత ఈ హార్డ్ డిస్కషన్ సాగటం వల్ల మీకు అవకాశం లేకపోయాం. ఏం చెప్తారు బేసిక్ గా, అందరు బుగ్గలు నిమురుతూ రోడ్ల మీద తిరుగుతున్నారు, అసెంబ్లీని వదిలిపెట్టి మగతను నిరూపించుకోవాలి, అట్లాగే అనేక రకాల వేల కోట్ల కుంభకోణాలకు పాటలు పడి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని సీఎం ఎట్లా చేస్తారు అని పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద మీరు ఏమైనా రిప్లై ఇస్తారు? ఆయన దృష్టిలో మగతనం అంటే డూపులో అక్కడి నుంచి అక్కడ కుప్పు గింతలేయడం, అండం, లేదంటే సెట్లో వాడిని వీడిని కొట్టడం, వాడిని భయపెట్టడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఊగిపోవడం, తల ఊపడం, ఇవా మగతనాలు? మగతనం అంటే అబ్రివేషన్ తెలుసా ఆయనకి? మగతనం గురించి అబ్రివేషన్ ఒకసారి చెప్పమానండి, ఒక డిక్షనరీ తీసి చూసుకోమానండి. రాజకీయాల్లో లీడర్లు ఉంటారు, లీడర్షిప్ ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ప్రజల్ని పాలించడానికి ఆ కష్టాలు తెలుసుకోవడం ఉంటుంది, కష్టాలకి పరిష్కారం ఉంటుంది, ఆ దిశగా ముందుకెళ్ళడం ఉంటుంది. మగతనం అంటే ఈ కుప్పుగింతలు, ఈ తప్పుడు మాటలు కాదు. బేసిక్ గా ఆయన అన్న ఉద్దేశం మగతనం అంటే ఆ ఉద్దేశం కాదనుకుంటాను. మీరు ప్రజలకు సేవ చేసి నిరూపించుకోలేను, ఆయన మగతనం ఆయన ఇంట్లో చూపించుకోవాలి. మగతనం ప్రజల మధ్యకి వచ్చి నీకు మగతనం ఉందా, ఈ పక్కోడు మగతనం ఉందా, నా కిందోడు మగతనం ఉందా, ఇది కాదు. మగతనం అంటే ఒక నాయకుడిగా ఎదుగుతున్న మనిషి 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి ఇప్పుడు వరకు ఒక ఎలక్షన్ లో కూడా పోటీ చేయలేని మనిషి, ఇప్పుడు పోటీ చేయడానికి సిద్ధపడుతున్న మనిషి, నాయకుడిగా మాట్లాడాలని మనిషి, నాయకత్వ లక్షణాన్ని చూపించుకోవాల్సిన మనిషి నాయకుడిలా మాట్లాడాలి, అందరూ హర్షించే విధంగా మాట్లాడాలి, అన్ని వర్గాలు ఇవాళ పోటీకి వెళ్తున్నాడు, మొట్టమొదటిసారిగా పోటీ చేయాలని అనుకుంటున్నాడు, చూద్దాం ఎలా ఉంటాడో అని ఆలోచించే విధంగా మాట్లాడాలి. మగతనం ఉందా, పంచి తీసి కొడతాను నేను, మీరందరూ ఒకసారి సీఎం అనండి అని, ఇవి కాదు నాయకత్వ లక్షణాలు. ఫస్ట్ నాయకత్వ లక్షణాల గురించి క్షుణ్ణంగా పరిశీలించుకోమానండి, నాయకత్వ లక్షణాల గురించి ముందు నేర్చుకోమానండి. రెడ్డి రెడ్డి అక్కడ రెడ్డిని తిడతావా నువ్వు? ఇటు రెడ్లు మనుషులు కాదా? రెడ్లు సీఎం ఎత్తురు లేదా? రెడ్లు అందరి రెడ్లు అట జగన్ ప్రత్యేకంగా నేను ఎవరి మీద దాడి చేయను, ప్రత్యేకంగా కామెంట్లు చేయను అని తెలుసు? ఆ రోజు కామెంట్ పెట్టావు కదా పెద్ద మనిషిలాగా. మరి ఇవాళ నీ విచక్షణ జ్ఞానం ఏమైంది? నువ్వెందుకు మళ్ళీ పర్సనల్ గా తిడుతున్నావు? నువ్వెందుకు రెడ్డి అంటున్నావు? కాకినాడ వెళ్ళి కన్నబాబుని నువ్వు, ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన మనిషి, నువ్వు అప్పుడు యువనాయకుడిగా ఉన్నావు ప్రజారాజ్యంలో, నువ్వే సపోర్ట్ చేసావు ఆయన ఎలక్షన్ లో నిలబడితే, నువ్వు ప్రచారం చేసావు, ఓట్లు ఏమన్నావు, నెగ్గించా నెగ్గాడు అతను పర్సనల్ గా. మరి ఇవాళ ఆ రోజు నాయకత్వ లక్షణాలు కనపడ్డాయి నీకు కన్నబాబులో, ఈ రోజు నాయకత్వ లక్షణాలు కనపడలేదా? అవినీతి పరులా కనపడుతున్నాడా? దానికి సమాధానం చెప్తాను. అవినీతి పరులా నీకు ఇవాళ కనపడితే, నీ అన్న పెట్టిన పార్టీలో పోటీ చేసి నెగ్గిన ఆయన అవినీతి పరుడైతే మరి పార్టీ అధ్యక్షుడే అవ్వాలి, పార్టీ అవ్వాలి. దానికి సమాధానం చెప్తారు. ఈ విచక్షణను కోల్పోయి దీన్ని ఆలోచించుకుంటా నువ్వు మాట్లాడుతున్నావా? శ్రీధర్ గారు వినపడింది మీకు ఆ క్వశ్చన్? యా చెప్పండి, మీకు వినపడింది? ఆలోచించే మాట్లాడుతున్నాం. దోచుకున్నా దాచుకున్నా కన్నబాబుని అందుకునే ప్రజలు చీత్కరించి మొన్న ఓడించడం జరిగింది. కంగారు పడద్దు. దోచుకున్న దాచుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ, దోచుకున్న దాచుకున్న కన్నబాబుని కూడా ఓడిస్తారు ప్రజలు. ఇలాంటి వంద పాడే వాళ్ళు కూడా ఓడిస్తారు ప్రజలు. ఏమంటున్నారు తెలుసుకోండి. గోదావరి పరిగెట్టి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాక ఎవరొచ్చి జాయిన్ అవుతారు? ఎవరొచ్చి జాయిన్ అవుతారు?
ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో కన్నబాబు లాంటి వాళ్ళు జాయిన్ అవ్వకపోతే ఎవరు జాయిన్ అవుతారు? ప్రజలకు అది అర్థమవుతున్నది. మీరు అనుకున్న విధంగా ఇలాంటి వాళ్ళకే సీట్లు ఇస్తే ఈసారి మీకు అపోజిషన్ పార్టీ స్టేటస్ కావాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశం ఏంటంటే అపోజిషన్ లీడర్ గా ఉన్న నాయకుడు నారాయణమూర్తి గారు మీరు మాట వినాలి, పోరాడాలి. అలాంటి పోరాటం చేయట్లేదు వైసీపీ. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీలో, ప్రజలకి మేలు చేకూరే విధంగా అసెంబ్లీలో వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేయట్లేదు కాబట్టి అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బీజేపీ నాయకులు 4.5 సంవత్సరాలు ప్రజలు మభ్యపెట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజెస్ తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా దాన్ని నిలదీయలేకపోయారు కాబట్టి ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముంచారు. ఆంధ్రప్రదేశ్ దఖలపడిన హామీలు తెచ్చుకోవడంలో సాధించడంలో వాళ్ళు మీరు కదా ఎమ్మెల్యే వాళ్ళు కేంద్ర మాట్లాడమనండి.